ఎలాంటి యాత్ర అంటే ఏం ఏం చేస్తే బాగుండదు అంటారు? అంటే పాదయాత్ర నాతో పాటు ధర్మాన ప్రసాద్ గారు వస్తే, నాతో పాటు కనీసం నన్ను విమర్శించే వైసీపీ నాయకులు నాతో పాటు కలిసి నన్ను నేను పాదయాత్ర గురించి మాట్లాడి విమర్శించే వాళ్ళందరితో కలిసి ఒక కనీసం నాతో పాటు 10 అడుగులు వేయాలని కోరుకున్నాను. 10 అడుగులు. ఈ అనుభవం ఎలా ఉంటుంది అనేది మా పార్టీలోంచి వెళ్ళిపోయిన రాపాక వరప్రసాద్ గారిని అడగమని చెప్పండి. నేను నిజంగా అంటే నిన్న మీరు చూశారు కదా వాళ్ళకి, అది ఒకసారి అభిమానం ఎలా ఉంటుందంటే నా బండి మీద కూడా ఎక్కి నటరాజు నృత్యం చేస్తుంటారు అందరూ, నేను కూడా అలా చూస్తుంటాను. సో వీళ్ళందరి మధ్యలో ఒక పాదయాత్ర చేయాలంటే అది చాలా సాహసోపేతమైనది. నేను చేశాను కూడా కదా, ఎన్ని ఎంత నడవగలం ఏంటి అసలు ఏ అంటే పాదయాత్రలు చేసిన అందరూ కూడా అంటే పాదయాత్రలు చేసిన వాళ్ళందరూ వినోబాభావేలు అయిపోయారండి. పాదయాత్రలు చేసిన వాళ్ళు కూడా మన ఆంధ్ర తనసు కూడా అవుతారుగా. అందుకని అంటే పాదయాత్రే ప్రతిదానికి ఒక కీలాగా నేను చూడట్లేదు. అయితే అది సరదాగా ఉంటుందని చూసేవాళ్ళకి, కానీ అది నితీష్ కుమారు పాదయాత్రలు చేస్తే కాదు కదా, 4 గోడల మధ్య కూర్చొని వ్యూహం వేస్తే అని ముఖ్యమంత్రి అయ్యాడు తిరిగి. అలాగే పాదయాత్రలు చేస్తే కాదు కదా, షిండే ముఖ్యమంత్రి అయింది మహారాష్ట్రలో. సో చాలా జరుగుతాయి, కేవలం పాదయాత్ర వరకే అన్ని అద్భుతాలు జరుగుతాయని మనం నేను అనుకోను. కాదు, పాదయాత్ర అనేది ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేస్తాం. అది ఏ యాత్ర అనేది ఇంకొంచెం స్పష్టంగా మేము ఆలోచించి ఒక కలెక్టివ్ నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ.